ఆదివాసీ గ్రామవాసులకు గత 2 సంవత్సరాల నుండి ఫీడర్ అంబులెన్స్ ద్వారా అశేషమైన సేవలు అందిస్తున్న ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని, గత 6 నెలల నుండి వేతనాలు లేక ఐటీడీఏ పరిధిలో 42 ఫీడర్ అంబులెన్స్ లో పనిచేస్తున్న 84 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు అన్నారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ అధిగమించి ఆదివాసీ మారుమూల గ్రామాల నుండి హో గర్భిణీ స్త్రీలకు అలాగే అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తున్న హో ప్రభుత్వం బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు తెలియజేసినా తమ సమస్యలు పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీడర్ అంబులెన్స్ కార్మికుల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.